బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ లీకల్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలంది ఈడీ. అయితే ఇవాళ విచారణకు హాజరు కాలేను అని అన్నారు కవిత. ఈడీకి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం అందించారు. గత ఏడాది మార్చిలో 3 రోజులు కవితను విచారించింది ఈడీ. ఈడీ విచారణపై కోర్టును ఆశ్రయించారు కవిత. మహిళలను విచారించే సమయంలో నిబంధనలు పాటించలేదంటూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే 3 సార్లు కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. విచారణకు హాజరు కాకపోతే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కవితను మరోసారి విచారణకు పిలవడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. లోక్సభ ఎన్నికలకు ముందు తెర మీదకి మళ్ళీ ఢిల్లీ లీకల్ స్కామ్ కేసు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏంటి ఈడీ ఏం చేయబోతోంది? ఈడీ ఈరోజు విచారణకు రమ్మని చెప్పి కవిత చెప్పింది, కానీ రాలని చెప్పి కవిత అంటున్నారు. ఏం జరగబోతోంది? ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్, లిక్కర్ స్కామ్. మరి లిక్కర్ స్కామ్ లో చూసుకున్నట్లయితే ఈ కవిత, ఆ కవితను అయితే కవితను రేపు ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ సంబంధించి జారీ చేసింది. మరి సంబంధం జారీ చేసినప్పుడు కూడా కవిత మాత్రం ఈ విషయంలో కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తాను హాజరు కాలేను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. గతంలో ఆమె కోర్టుని అప్రోచ్ అయ్యారు ఇదే కేసుకి సంబంధించి. మరి ఈ కేసు విషయంలో ఈడీ కావాలని తను హెరాస్ చేస్తుంది, తన పాత్ర ఏమి లేదని చెప్పేసి కూడా కవిత చెప్తుంది. మరి దాంతోపాటు ఇక ఇది ఈ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన స్కామ్. 2022 ఆగస్టు 17 ఇక ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ పై జరిగిన అవకతవకలపై సిబిఐ కేసు నమోదు చేసింది. 2022 సెప్టెంబర్ 1 సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తును స్టార్ట్ చేసింది. 2022 సెప్టెంబర్ 20 ఈ కేసులో మొదటి వ్యక్తి ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జి నాయర్ అరెస్ట్ చేశారు. మరి ఆ నేపథ్యంలో కవిత పేరు కూడా ఇక్కడికి వచ్చింది. కవిత పేరుని ఈడీ ప్రస్తావించింది. ఈడీ తన వద్ద స్ట్రాంగ్ ఆధారాలు ఉన్నాయి ఈ స్కామ్ కి సంబంధించి చెప్తుంది. సిబిఐ కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే కవితను ఇప్పటికే 3 సార్లు విచారించడం జరిగింది. మరి 4వ సారి ఆమెను పిలుస్తున్నారు. సమన్ల విషయంలో దాదాపుగా 5 సార్లు సమన్ ఇష్యూ చేశారు. మరి ఈ సమన్ల విషయంలో ప్రతిసారి కూడా కవిత కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో తాను హాజరు కాలేనని చెప్పేసి చెప్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది. మరి ఒక మహిళలను విచారణ చేసేటప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ని ఫాలో కాకుండా మహిళలను విచారణ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టుకి ఆశ్రయించారు కవిత. మరి ఈ నేపథ్యంలో కోర్టులో కేసు పెండింగ్ ఉంది, అది తీరే వరకు కూడా తాను హాజరు కాలేనని చెప్తున్నారు. మరి ఇదే అంశంపై ఈడీ సిబిఐ కూడా రెండు కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నాయి. మరి ఆమెను ఎలా విచారణకు తీసుకురావాలి, ఆమె పాత్ర కీలకంగా ఉంది. సౌత్ గ్రూప్ కి హెడ్ గా కవిత ఉన్నారు. 200,00,000 రూపాయల మనీ లాండరింగ్ చేశారు ఈ స్కామ్ లో అని చెప్పేసి కూడా సిబిఐ స్ట్రాంగ్ గా చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో కోర్టు కేసు వచ్చే వరకు, కోర్టు సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు కవితను వదిలేస్తారా, లేదంటే ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుని అభ్యర్థిస్తారా కవితను విచారణకు తీసుకోవాలని చెప్పేసి కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇక లోక్సభ ఎన్నికలు 2 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో పాత కేసులు, కీలకమైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలని ఇప్పటికే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని చెప్పింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసును స్పీడప్ చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కేసును క్లోజ్ చేయడానికే ఈడీ సిబిఐ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ కేసు విషయంలో 2 వ్యక్తులు సిబిఐకి అలాగే ఈడీకి కూడా కొరకరాని కొయ్యలుగా తయారయ్యారని చెప్పేసి కూడా బీజేపీ చెప్తుంది. మరి ఏదైనా సరే ఈరోజు విచారణకు హాజరు కాకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్న అటువంటి పరిస్థితులు వినిపిస్తున్న నేపథ్యంలో మరో పక్క ఈ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి రాలేనని చెప్తున్నారు. కాబట్టి ఏంటి, ఏం చేయబోతుంది ఇది? లీగల్ గా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే యాక్షన్ లోకి నేరుగా దిగే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి చర్చ జరుగుతుంది అక్కడ? ఇప్పటికే ఈడీ న్యాయవాదులు, సిబిఐ న్యాయవాదులు, ఇద్దరు కూడా సిబిఐకి చెందిన న్యాయవాదులు కూడా సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయస్థానం యొక్క సలహా తీసుకోబోతున్నారు. మరి ఈ కేసులో 2 వ్యక్తులే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ ఇద్దరు కూడా ఈ విచారణకు హాజరు కాకుండా ఎలా ఎస్కేప్ కావాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ఇద్దరిని కూడా కోర్టుకి, ఇద్దరిని కూడా రప్పించాలంటే ఈడీ వద్ద ఉన్న ఒకే ఒక అస్త్రం సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని సుప్రీంకోర్టు ద్వారానే వీళ్ళని తీసుకురావాలి. ఇప్పటికే చూసుకున్నట్టుగైతే అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్పింది, ఒకవేళ కానీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గాని అరెస్ట్ చేస్తే మాత్రం ఆ కేబినెట్ నుంచి ఆయన ప్లేస్ లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేసేది లేదు,
జైలు నుంచే ప్రభుత్వాన్ని రన్ చేస్తామని చెప్పేసి ఆప్ చెప్తుంది. మరోవైపు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కవిత ఏం తప్పు చేయలేదు, ఆమె ఈడీ విచారణకు హాజరు కాదు అని చెప్పి కరెక్ట్గా చెప్తున్నారు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఒక ఈ కేసుకి సంబంధించి విచారణకు రమ్మన్నప్పుడు కంపల్సరీగా రావాలి, మరి వచ్చి హాజరు కావాలి. కానీ కవిత 3 సార్లు హాజరైన తర్వాత ఆమె ఇక హాజరు కావు అని చెప్పేసి చెప్పేశారు. మరి కోర్టు డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది సచిన్, కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తే అలాంటి డైరెక్షన్ మీదే ఈమె విచారణకు పిలవాల్సి ఉంటుంది. మహిళ కావడంతో కొన్ని నిబంధనలు కూడా ఈ పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు పాటించడంతో పాటు అయితే సిబిఐ కూడా ఒకటి చెప్పింది, మహిళలు తప్పు చేయొచ్చా, మహిళలు స్కామ్స్ చేయొచ్చా, మహిళలు స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళని వదిలేయాలా అని చెప్పేసి అలాంటి ఆప్షన్స్ కోరుతున్నారు. అయితే చట్టానికి ఎవరు అతీతులు కాదు, మహిళలైనా పురుషులైనా చట్టం ముందు సమానమే, అందరికి ఒకే రకమైన ఉంటుంది. ఎటువంటి స్టెప్ వేసే అవకాశం కనిపిస్తోంది ఈరోజు సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందా, లేకపోతే పూర్తిగా అంశాన్ని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం కనిపిస్తోందా, ఏం చేయబోతోంది ఈడీ? అయితే ఆమెను అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కేసు విషయంలో కంపల్సరిగా ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి ఈడీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయని చెప్తుంది ఈడీ. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కోర్టు పర్మిషన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలి, కోర్టు పర్మిషన్ లేకుండా ఆమెను అరెస్ట్ చేయడానికి వీలు లేదు. మరి కోర్టు విచారణ విషయంలో కోర్టు కూడా ఏమి తేల్చలేదు, అంటే విచారణకు హాజరు కావాల్సిందేనని లేదంటే విచారణ విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి, ఆ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆ కోర్టు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కన్ఫ్యూజన్ ఉంది, అదే వీళ్ళకి కొంత అవకాశంగా మొదటగా లభిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ కవిత దీని ఒక్కదాన్ని సాకు పెట్టుకుని ఆమె ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. మరి ఈడీ విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఈడీ కూడా అనేక మార్గాలు ఉంటాయి కాబట్టి ఆ మార్గాల్లో ఆమెను ఈడీ పిలిపించి ఢిల్లీ పిలిపించి ఆమెను విచారించిన తర్వాత అరెస్ట్ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. మరి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని గవర్నర్ కి ఇప్పటికే ఇన్ఫార్మ్ చేశారు, లెఫ్టినెంట్ గవర్నర్ కి ఢిల్లీ ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే కంపల్సరిగా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ ఇస్తేనే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే దాదాపుగా అనేక సార్లు విచారణకు పిలిచినప్పటికీ కూడా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ 2 అంశాలు, ఒకటి గవర్నర్ పర్మిషన్, అలాగే ఇటు స్పీకర్ పర్మిషన్, మండలి చైర్మన్ పర్మిషన్, దాంతోపాటు కోర్టు పర్మిషన్. ఈ 3 పర్మిషన్స్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ విచారణకు పిలిపించి అనంతరం ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తుంది ఈడీ అండ్ సిబిఐ కూడా. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో మొత్తంగా ఏం జరగబోతోంది, లిక్కర్ స్కామ్ కేసులు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మళ్ళీ మరొకసారి తెర మీదకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేస్తుంది, ఇవాళ విచారణకు హాజరు కావాలి అని అంది ఈడీ. అయితే ఇవాళ విచారణకు హాజరు కాలేను అని అన్నారు కవిత. ఈడీకి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత, మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం అందించారు. గత 1 మార్చిలో 3 రోజులు కవితను విచారించింది ఈడీ.